ఇక్కడ విద్య ఉపాధి అన్ని అవకాశాలు ఇక్కడే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడికి ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలు తెలంగాణలోని ఇతర పట్టణాల నుంచి కూడా ఇతర పల్లెల నుంచి కూడా ప్రజలు లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం వస్తారు కాబట్టి పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన జరుగుతూ ఉంది రాబోయే 50 సంవత్సరాలకు సరిపడే విధంగా మంచినీళ్ల కోసం మరి అటు కాళేశ్వరం ద్వారా ఇటు కృష్ణా నది నుంచి కూడా శుంకిశాల నుండి నీళ్లు తీసుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టామంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారి విజన్. అదేవిధంగా కరెంటు సమస్యను కూడా వచ్చిన మొదటి 6 నెలల్లోనే పరిష్కారం చేసింది కూడా కేసీఆర్ గారి నాయకత్వం. దాంతోపాటు ఈరోజు ఎస్ఆర్డిపిలో దాదాపు ఇప్పటికే 8,000 కోట్ల పైచిల్కు రూపాయలతో 34 కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సరం 2023లో మరొక 11 కార్యక్రమాలు పూర్తి చేస్తాం, మరొక అదనంగా ఇంకొక 11 కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం, 11 ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు 2020 సంవత్సరంలో అక్టోబర్లో వచ్చిన వరదలు వాటిని దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాం. దాదాపు 1,000 కోట్ల రూపాయలతో హైదరాబాదే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ఒక 7-8 మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కలిపి 1,000 కోట్ల రూపాయలతో కార్యక్రమాలు చేపట్టాం. వాటిని కూడా మార్చి ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదేవిధంగా మొత్తం భారతదేశంలోని మహానగరాలన్నింటిలో కూడా హైదరాబాద్